స్వాగతం ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ పేరు చెప్తే గుర్తుపట్టని ప్రేక్షకుడు లేడు సీతారామం హిట్ అయిన తర్వాత దుల్కర్ కి టాలీవుడ్ తో పాటు పక్క భాషల్లోనూ మంచి క్రేజ్ వచ్చింది నిజానికి దుల్కర్ సల్మాన్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాలేదు తన వెనుక మలయాళీ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్మూటి ఉన్నాడు మమ్మూటి ఏకైక కుమారుడే ఈ దుల్కర్ సల్మాన్ అయితే దుల్కర్ కి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ అతడి తండ్రి మమ్ముటికి మాత్రం కొడుకుని ఇండస్ట్రీకి తీసుకురావడం ఇష్టం లేదు సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదని తనలాగా తన కొడుకు కూడా కష్టాలు పడకూడదని బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలని అతడు భావించాడు అదేవిధంగా తండ్రి కోసం డిగ్రీ చదివి దుబాయ్ లో కొన్నాళ్లపాటు ఉద్యోగం కూడా చేశాడు దుల్కర్ కానీ కొన్ని రోజుల తర్వాత తన బ్లడ్లో ఉన్న నటన అనే ఆసక్తి తనను ఉద్యోగం చేయనివ్వలేదు దాంతో ఇండియాకు వచ్చి భాషతో సంబంధం లేకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు మలయాళం తమిళ్ మరియు హిందీ భాషల్లో నటిస్తూ పాపులర్ హీరోగా ఎదిగాడు దుల్కర్ హీరో అయిన తర్వాత కూడా నటన ఆపేసి ఉద్యోగం చేయాలని మమ్మూటి కోరుకున్నాడు అంతేకాదు ఇంకా నటిస్తూ నా పరువు తీయకు అంటూ కొడుక్కి వార్నింగ్ కూడా ఇచ్చాడట మమ్మూటి అయినా కూడా దుల్కర్ తండ్రి మాటను కాదని సినిమాల్లో నటిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి హీరోగా ఎదిగాడు మహానటి సినిమాతో తొలిసారి తెలుగులో నటించిన దుల్కర్ సీతారామం సినిమాతో మరోమారు తెలుగు ప్రేక్షకులను అలరించాడు ఇక దుల్కర్ ప్రముఖ ఆర్కిటెక్చర్ అమలా సూఫియాను వివాహం చేసుకోగా వీరికి ఒక కుమార్తె కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్